దాని వాటర్ అంతా వెళ్ళాల్సింది ఎక్కడికి? అమరావతి అంతా కదా బఫర్ జోన్ అవుతుంది కదా, దాన్ని లిఫ్ట్ ఎందుకు పెట్టాం మనం? ఆ వాగు నీళ్లు కృష్ణలోకి పోయడానికేగా. అంటే కానీ ఒకటిసారి ఒక నదికో, మీరన్నట్టు చెరువులకు సంబంధించి అది బఫర్ జోను లేదంటే ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుంది, వాగుకో నదికో సంబంధించి ఇన్ని మీటర్ల దూరం వరకు నిర్మాణాలు చేయకూడదు అనే లెక్కే ఉండదా? అలా చేస్తేనే కదా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అనే వాటిని అనరా? నేను అనేది అదే, అలా చేస్తేనే లోపల కట్టేది అక్రమ నిర్మాణం. అంటే కట్ట ఉంటుంది నదికి, ఆ కట్ట లోపల కడితే అక్రమ నిర్మాణం. లైక్ విజయవాడ కృష్ణలంక ప్రధాన కట్ట, లోపల ఒక కట్ట, ఆ లోపల ఒక కట్ట. ఆక్రమించిన వాటన్నిటికీ రక్షణగా నీళ్లని దారి మళ్లిస్తూ మనం ఏర్పాటు చేసిన రెండు, ఒకటి మన రిటైనింగ్ వాల్, అంతకుముందు మెయిన్ కట్ట. ఇప్పుడు మొత్తం మూడు కట్టలు ఉన్నట్టు, హైవే ఒక కట్ట, లోపల ఒక కట్ట ఆల్రెడీ ఉంది. అంటే అంతకుముందు హైవే దాకా వచ్చే నీళ్లు లోపల ఒక కట్ట కట్టే కృష్ణలంకలో హైవేకి దాకా వచ్చే నీళ్ళు ఆగిపోయి ఆ కట్ట వెనకాల ఆగిపోతుంది. ఆ కట్ట వెనకాల వరద వచ్చినటువంటి సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఆ లోపలికి ఇళ్ళు వెళ్ళిపోయి ఆ ఇళ్ళకి మునక్కుండా ఉండటం కోసం మన రిటైనింగ్ వాల్ ఇంకొంచెం ముందుకు కట్టారు, ఆ మధ్యలో కట్టి నెల వరకు. అప్పటిదాకా అవన్నీ కూడా బఫర్ జోన్లోకి వచ్చినట్టేగా. ఇది ఒక ఆస్పెక్ట్, అది నదికి సంబంధించి. వాగుకి అట్లుండదు,